ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండడమే పెద్ద అదృష్టంగా మారిపోయింది డెబిట్ క్రెడిట్ కార్డ్తో షాపింగ్ చేసేటప్పుడు పిన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆన్లైన్లో షాపింగ్ చేస్తే ఓటీపీ లేకపోతే ట్రాన్జాక్షన్ పూర్తి కాదు ఇదే చాలామందికి ఉన్న భరోసా అయితే ఇన్నాళ్ళు ఈ ఓటీపీలను తెలుసుకొని మీ అకౌంట్లను ఖాళీ చేస్తూ వస్తున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఆ ఓటీపీ అవసరం లేకుండానే మీ అకౌంట్లలో లక్షల రూపాయలు దోచేసుకుంటున్నారు కొన్ని షాపింగ్ వెబ్సైట్లు విదేశాల్లో దొరికే వస్తువుల్ని కూడా భారత్ వంటి దేశాలకు డెలివరీ చేస్తాయి అయితే ఈ కొనుగోలకు ముందుగానే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం క్రెడిట్ లేదా డెబిట్ కార్డును ఆ సైట్కి లింక్ చేయాలి ఇలా ఒక్కసారి లింక్ చేస్తే అక్కడి నుంచి ఆ సైట్లో ఏం కొన్నా ఓటీపీ అక్కర్లేకుండానే చెల్లింపులన్నీ జరిగిపోతాయి సాధారణంగా విండో షాపింగ్లో పేమెంట్ చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కానీ విదేశీ కేంద్రంగా పనిచేసే ఆన్లైన్ సైట్లు కొన్ని రకాల ఇంటర్నేషనల్ ట్రాన్జాక్షన్స్కు ఓటీపీ అవసరం లేదు ఇలా ఓటీపీ అక్కర్లేకుండా జరిగే చెల్లింపులకు కారణం ఆ పేమెంట్ గేట్వేలో త్రీడీ సెక్యూరిటీ లేకపోవడమే త్రీ సెక్యూరిటీ అంటే త్రీ డొమైన్ సెక్యూరిటీ అని అర్థం అంటే కార్డు యజమాని చేసే చెల్లింపులు మూడు దశల్లో ఆధరేజ్ అవుతాయి వాటిలో మొదటిది ఎక్వైర్ డొమైన్ అంటే మీకు వస్తువులు అమ్మే సంస్థ లేదా వెబ్సైట్ రెండోది ఇష్యూర్ డొమైన్ అంటే మీరు చెల్లింపులు జరిపే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ఇచ్చిన బ్యాంక్ ఇక మూడోది ఇంటరాపబిలిటీ డొమైన్ అంటే మీ చెల్లింపులను ఆధరైజ్ చేసే డొమైన్ ఇది ఇది మన డెబిట్ క్రెడిట్ కార్డుల్లో ట్రాన్సాక్షన్ను ఆధరై చేయటానికి ఇంటర్నెట్ మర్చెంట్ ప్లగిన్ ఇతర సాఫ్ట్వేర్లను కలిపి అందించే వీసా లేదా మాస్టర్ కార్డు లాంటి వ్యవస్థ దాదాపుగా మన దగ్గరున్న డెబిట్ క్రెడిట్ కార్డులన్నీ త్రీ డొమైన్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి కానీ మీకు వస్తువులు అమ్మే వెబ్సైట్ కూడా త్రీ డొమైన్ కలిగి ఉంటేనే ఓటీపీ వస్తుంది ఒకవేళ ఆ వెబ్సైట్ త్రీ డొమైన్ స్ట్రక్చర్లో లేకపోతే ఓటీపీ రాదు సాధారణంగా విదేశాల్లో నిర్వహించే వెబ్సైట్లకు ఇలాంటి త్రీ సెక్యూరిటీ పిన్ అథెంటికేషన్ అవసరం ఉండదు అంటే ఓటీపీ లేకుండానే ట్రాన్జాక్షన్లు పూర్తి చేసుకోవచ్చు ఇలా త్రీ డొమైన్ అథెంటికేషన్ అవసరం లేని వెబ్సైట్లలో వేరే వాళ్ళ డెబిట్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తున్న సైబర్ మోసగాల సంఖ్య తాజాగా పెరిగిపోతుంది మన డెబిట్ క్రెడిట్ కార్డ్ నెంబర్లు వాటి ఎక్స్పైరీ డేట్లు సీవివీ నెంబర్లను హ్యాకింగ్ పిషింగ్ ఫేక్ కాల్స్ వంటి దారుల్లో సైబర్ నేరగాళ్లు సేకరిస్తున్నారు వీటితో పాటు లాటరీ వచ్చిందనో విదేశాల నుంచి గిఫ్ట్లు వచ్చాయనో లేదా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామనో మాయమాటలు చెప్పి వాళ్ళ వివరాలు దోచేసుకుంటున్నారు కొన్నిసార్లు ఎవరైనా తెలియక చేసిన ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరించి కస్టమర్ల అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు ఇంకొందరు ఏకంగా ఫేక్ వెబ్సైట్లు సృష్టించి ఆఫర్లతో ఊరించి మన కార్డుల వివరాలు నొక్కేస్తున్నారు ఇలా తెలుసుకున్న వివరాలతో విదేశీ వెబ్సైట్లలో విండో షాపింగ్ చేయటం బిట్కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయటం ఇక తమ అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు అలా ఒక అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మరో అకౌంట్కి అక్కడ నుంచి మరో అకౌంట్కి ఇలా ఒక పది పదిహేను అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఈ చైన్లో ఏ ఒక్క అకౌంట్ని బ్లాక్ చేసినా వాళ్ళని పట్టుకోవడం కష్టమే ఎందుకంటే ఇందుకు వాళ్ళు వాడే ఫోన్ నెంబర్లు ఐడీలు అన్ని ఫేక్ డీటెయిల్స్ కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కష్టమవుతుంది సాధారణంగా ఇంటర్నేషనల్ సైబర్ క్రైమ్స్ వ్యవహారాల్లో డబ్బు రికవరీ కావటం చాలా కష్టమైన వ్యవహారం దేశీయ అయితే సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేస్తే రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది కానీ విదేశీ ట్రాన్జాక్షన్ల విషయంలో రికవరీ అయ్యే సందర్భాలు చాలా అరుదుగా ఉంటున్నాయి ఇలాంటి సైబర్ నేరాల నుంచి తప్పించుకోవాలంటే త్రీడీ సెక్యూరిటీ ఉన్న వెబ్సైట్లలోనే విండో షాపింగ్ చేయండి అన్నిటికన్నా ముందు మీ డెబిట్ క్రెడిట్ కార్డుల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఆప్షన్ని డిజేబుల్ చేయండి అవసరమైతేనే దాన్ని ఎనేబుల్ చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్లు వాడుకోండి ట్రాన్జాక్షన్ పూర్తవగానే ఆ కార్డు వివరాలు ఆ వెబ్సైట్ నుంచి అన్లింక్ చేయండి కొందరు తమ డెబిట్ కార్డులని ఫోన్లో ఫోటో తీసి సేవ్ చేసుకుంటారు ఇలాంటివి అస్సలు చేయకండి సోషల్ మీడియాలో మీ బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకండి రెస్టారెంట్లు పెట్రోల్ బంకులు షాపింగ్ మాల్స్లో కార్డ్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి డెబిట్ కార్డ్ డేటాను ఇతరులు చూడకుండా జాగ్రత్తపడండి చాలామంది ఇలాంటి డెబిట్ కార్డుల సమాచారాన్ని హ్యాకర్లకు విక్రయిస్తూ ఉంటారు పొరపాటున మీ కార్డు వివరాలు వారి చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు తరచూ మీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్లు బ్యాంకింగ్ పాస్వర్డ్లు మారుస్తూ ఉండండి గుర్తుంచుకోండి మీ అప్రమత్తతే మీ డబ్బును కాపాడుతుంది